నమస్తే ఎన్ఎస్టీవి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ మండలాలైన వెంకటాపురం, వాచేడు మండలాల్లో ఆదివాసీ గిరిజన మహిళల ఎదుగుదలకు సహకారం అందించాలని, వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదివాసీ గిరిజన మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎట్టి జానసీ, లక్ష్మీబాయి, బోధబోయిన స్వాతి, గొంది సరస్వతి, ఏ సుభద్ర, జె నారాయణమ్మ, జి సరస్వతి, ముర్రం రామలక్ష్మి, సోలం చిలకమ్మ పాల్గొన్నారు. ఆదివాసులకు ఉన్నటువంటి హక్కుల గురించి పనిచేయడానికి అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని మా రెండు మండలాలు ములుగు డిస్టిక్ వచ్చిన కానుండి అభివృద్ధి అన్నది స్ట్రక్ అయిపోయిందండి, ఆగిపోయింది. దానివల్ల ఏం జరుగుతుందంటే వచ్చే వనరులు కానీ ప్రభుత్వ పథకాలు కానీ సరిగ్గా అమలు అన్నది అక్కడ జరగడం లేదు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులమైన మేము ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన వర్గాలు, అవి వాటికి సంబంధించిన వనరులు అందకపోవడం వల్ల ఇంకా వెలుగులోకి రాకుండా అభివృద్ధి అనేది అక్కడ స్ట్రక్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. దాని గురించి కలెక్టర్ గారిని ఒక వినతి పత్రం ఇచ్చి పరిచయం అన్నది చేసుకుందామన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చామండి. ఓకేనా?